नारायण नमः। ओम नमो परमेश्वराय नमः। ओम नमो नारायणाय नमः। ओम नमो गुरुभ्यो नमः। ओम शांति शांति शांति। नमस्ते। మనం ఈ వీడియోలో అభయ ముద్రను గురించి తెలుసుకుందాం. ఓ భగవంతుడా, నీవు ప్రసాదించిన దృష్టిని మంచివైపే సాగిస్తాను నాయన. నీ అభయ హస్తాన్ని అందించు తండ్రి. ఓ భగవంతుడా, నీవు ప్రసాదించిన వినికిడి శక్తిని నేను మంచివైపే సాగిస్తాను నాయన. నీ అభయ హస్తాన్ని ప్రసాదించు తండ్రి. ఓ భగవంతుడా, నీవిచ్చిన నోటితో నేను మంచి పలుకులే పలుకుతాను నాయన. నీ అభయ హస్తాన్ని ప్రసాదించు తండ్రి. నా పాదాలను మంచివైపే నడిపిస్తాను నాయన. నీ అభయ హస్తాన్ని ప్రసాదించు తండ్రి. నా చేతులతో మంచినే స్పృశిస్తాను నాయన. నీ అభయ హస్తాన్ని ప్రసాదించు తండ్రి అంటూ ఆ భగవంతుని యొక్క అభయాస్థానాలను కోరుకుంటూ, నా ప్రయాణాన్ని నీవు ఎల్ల వేళలా మంచివైపే సాగిస్తాను నాయన. నీ అభయాన్ని ప్రసాదించు తండ్రి అంటూ మనం చెడువైపు ప్రయాణాన్ని సాగిస్తే ఆ భగవంతుడు సహించడని, ఆ భగవంతుడు మనల్ని హరించి వేస్తాడని, కాబట్టి నా ప్రయాణాన్ని నేను ఎల్లవేళలా మంచివైపే సాగిస్తాను, కాబట్టి నీ యొక్క అభయస్థాన్ని కోరుకుంటున్నాను నాయన అంటూ ఆయన యొక్క అభయస్థాన్ని కోరుకుంటూ ఈ అభయముద్రను తెలుసుకోవడం మూలంగా ఆయన మనకు ఎల్లవేళలా అభయస్థాన్ని అందిస్తాడని, ఆయన పాదాల చింత మనం ఎల్లవేళలా ఉండడం చేత ఆయన మనకు అభయస్థాన్ని ప్రసాదిస్తాడని ఈ అభయముద్ర నేర్చుకోవడం మూలంగా ఆయన మన యొక్క సమస్తమైన భయాలను తొలగిస్తాడని, ఆయనపై సమస్తమైనటువంటి సమగ్రమైనటువంటి విశ్వాసంతో ఈ అభయముద్రను గురించి తెలుసుకో ప్రయత్నిస్తున్నాను అంటూ ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఈ అభయముద్ర గురించి తెలుసుకో ప్రయత్నిస్తున్నాను. ఈ అభయముద్రను చేయవలసినటువంటి సమయం, ఈ అభయముద్రను బ్రహ్మ ముహూర్త కాలమే ఎంతో అత్యద్భుతమైనటువంటి సమయం. అలా వీలు కానప్పుడు మాత్రమే భోజన అనంతరం 4-5 గంటల తర్వాత చేసినప్పటికీ మంచి ఫలితమే లభిస్తుంది. కానీ భోజనం చేసిన వెంటనే ఈ ముద్రను చేయకూడదు, 1 గంట ఆగిన తర్వాత చేయాలి. అల్పాహారం చేస్తే మాత్రం 1/2 గంట తర్వాత చేయవచ్చు. మిగిలిన ఏ సమయంలోనైనా చేయవచ్చు, కానీ దాని యొక్క ఫలితం అనేది తక్కువగానే ఉంటుంది. అందుకే బ్రహ్మ ముహూర్త కాలాన్ని ఎంచుకోవడమే అత్యద్భుతమైనటువంటి సమయం. ఇక ఈ ముద్రను చేయడానికి ముందు ఎల్లవేళలా మనకు అభయాన్ని అందించేటటువంటి ఆ సహనమూర్తి అయిన భూమాత యొక్క అభయ హస్తాన్ని తీసుకుంటూ, ఆ అభయస్థాన్ని కోరుతూ, ఆ సహనమూర్తి అయినటువంటి ఆ పృథ్వీమాత యొక్క అభయాన్ని కోరుకుంటూ ఆమె పైన చాపను పరుచుకొని, దానిపైన జంతు సంబంధమైనటువంటి గొంగలిని అమర్చుకొని, దానిపైన సిద్ధాసనంలో కానీ, సుఖాసనంలో కానీ, వజ్రాసనంలో కానీ, పద్మాసనంలో కానీ కూర్చొని, అలా ఎలాగూ వీలు కానప్పుడు కుర్చీలో కానీ కూర్చొని చేయవచ్చు. కానీ ఈ ముద్ర మన యొక్క అంతఃకరణాలను శుద్ధి చేసేటటువంటి ముద్ర కాబట్టి దీనిని పద్మాసనంలో వేయడం మూలంగా దాని యొక్క ఫలితం అనేది తొందరగా, అతి తొందరగా మనకు లభిస్తుంది. ఈ అభయ ముద్రను చేయ
కూడనటువంటి వ్యక్తులు, తీవ్రమైనటువంటి మానసిక సమస్య ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే ఈ ముద్రను కేవలం అమావాస్య పున్నమి రోజులలో మాత్రమే చేయకూడదు. వారు కూడా మిగిలినటువంటి రోజులలో చేయవచ్చు. ఎందుచేతనంటే దీనిలో తత్వాలన్నీ పెంచబడి ఉంటాయి కాబట్టి. తత్వాలన్నీ పెంచబడిన ఏ ముద్రను అంటే నమస్కార ముద్రను, ధ్యానముద్రను, ఈ అభయముద్రను మనం ఎల్లవేళ తీవ్రమైన మానసిక సమస్య ఉన్నవారు మాత్రమే అమావాస్య పున్నమి రోజులలో చేయకూడదు. మిగిలిన సమయాలలో వారు చేయవచ్చు. ఇక మిగిలినటువంటి ప్రతి ఒక్కరికి ఈ అమావాస్య పున్నములు వరం లాంటివి. ఈ ముద్రలు అమావాస్య పున్నమి రోజు చేయడం మూలంగా దాని యొక్క ఫలితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. మిగిలిన రోజులలో ప్రతిరోజు చేయవచ్చు. ఈ కొద్దిపాటి జాగ్రత్తను పాటించి మనం ఈ ముద్రను చేస్తే మన యొక్క దీనికి యొక్క ఫలితాలన్నీ మనం పొందవచ్చు. ఇక ఈ ముద్రను ఏ విధంగా చేయాలి అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అభయ ముద్రను మనం కుడి చేతితో మాత్రమే చేయాలి. అలా కుడి చేతితో ఎందుకు చేయాలి అన్నటువంటి విషయాన్ని నేను ఈ వీడియోలోనే తర్వాత వివరిస్తాను. ఇక ఎడమ చేతితో జ్ఞానముద్రను కానీ వరద ముద్రను కానీ వేయాల్సి ఉంటుంది. ఈ అభయ ముద్రను ఏ విధంగా చేయాలి అంటే మన చేతికి ఉన్నటువంటి ఈ ఐదు వేళ్లను ఒక దగ్గరగా చేర్చి మనకు మోచేతిని కాస్తంత ఉంచి ఈ ఐదు వేలను ఒక దగ్గరగా చేర్చి కాస్తంత డొప్ప మాదిరిగా చేయాలి. అంటే వెనక భాగం వైపు ఫ్లాట్గా ఉండకుండా కాస్తంత మాత్రమే వంచవలసి ఉంటుంది. ఈ విధంగా చేయవలసి ఉంటుంది. ఎడమ చేతితో జ్ఞానముద్రను వేసి ఎడమ మోకాలు చిప్పపై ఉంచి ఈ అభయముద్ర వేసినటువంటి కుడి చేతిని ముఖమండలానికంటే కాస్తంత ముందుగా ఉంచి వెన్నును తిన్నగా ఉంచి కనులను నిమ్మదిగా మూసివేసి ప్రశాంతమైనటువంటి చిత్తంతో ప్రశాంతమైనటువంటి మనస్సుతో స్థిరమైన బుద్ధితో ప్రశాంతమైన ఏకాంతమైన ఆ బ్రహ్మముహూర్త కాలాన ఈ అభయముద్రను వేస్తూ మనస్సులో ఏ ఆలోచనను రానివ్వకుండా కేవలం నా యొక్క అంతఃకరణాలైన మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం పరిశుభ్రమైపోతున్నాయని, నా అంతఃకరణాల మాలిన్యాలన్నీ తొలగిపోతున్నాయని, నా మనస్సులోని సమస్తమైనటువంటి మాలిన్యాలను ఆ పరమేశ్వరుడు ఈ అభయముద్ర వేయడం మూలంగా తొలగిస్తున్నాడని, నా అంతఃకరణాలన్నీ శుద్ధి అయిపోతున్నాయని ఆ ఆది దంపతులు నన్ను ఆశీర్వదిస్తూ ఉన్నారని, ఈ అభయముద్ర వేయడం మూలంగా నా యొక్క మానసిక సమస్యలన్నీ తొలగిపోతున్నాయని కేవలం తదేకంగా ఈ రకమైనటువంటి భావనతోనే మనం ఉంటూ ఉండడం మూలంగా మన యొక్క అంతఃకరణాలు శుద్ధై మనకు ఆది దంపతులు ఆశీస్సును అందిస్తారు, అభయాన్ని అందిస్తారు. ఇది సత్యం. ఈ విధంగా ఈ అభయముద్రను నెమ్మదిగా సాధనను పెంచుకుంటూ 10 నిమిషాలతో ప్రారంభించి 1 గంట వరకు కూడా చేయవచ్చు. తొందరపడి మాత్రం ఈ అభయముద్రను ఎక్కువ కాలం ఒకేసారి చేయాలన్న తాపత్రయం పడకూడదు.
నెమ్మదిగా సాధనను పెంచుకుంటూ పోవాలి. ఈ విధంగా మనం ఈ అభయముద్రను చేయడం మూలంగా మన అంతఃకరణాలు శుద్ధైపోతాయి. ఈ అభయ ముద్రకు ఆ పేరు ఏ విధంగా వచ్చింది అన్న విషయాన్ని ఇప్పుడు చర్చిద్దాం. అభయం అంటే భయాన్ని తొలగించడం. ఈ ముద్ర వేయడం మూలంగా మనకున్నటువంటి సమస్త భయాలు తొలగిపోతాయి. కాబట్టి దీనికి అభయ ముద్ర అన్న పేరును నిర్ణయించారు. ఇక ఈ ముద్రను కుడి చేతితోనే ఎందుకు చేయాలి అన్న విషయాన్ని, ఈ ముద్రకు అభయ ముద్ర అన్న పేరును ఏ విధంగా నిర్ణయించారు అన్న విషయాన్ని ఇప్పుడు ఈ రెండవ వివరణలో చర్చిస్తాం. మన శరీరాన్ని రెండు అర్ధభాగాలుగా విభజించాం. ఒకటి ఎడమ అర్ధభాగం, రెండవది కుడి అర్ధభాగం. ఎడమ అర్ధభాగాన్ని ఇడనాడి అని, కుడి అర్ధభాగాన్ని పింగళానాడి అని అంటారు. ఎడమ అర్ధభాగం అంటే ప్రకృతికి ప్రతీక, కుడి అర్ధభాగం అంటే ప్రకృతికి అతీతమైనటువంటి ఆ పరమపూజ్యుడైనటువంటి పరమ పురుషుడైనటువంటి ఆ పరమాత్మకు ప్రతీక. ఎడమ అర్ధభాగం అంటే ఆ పార్వతీమాతకు ప్రతీక. నా దృష్టిలో పార్వతీమాత అంటే శ్రీలింగం కాదు, ప్రకృతిని పాలించేది అని అర్థం. ఆ కుడి అర్ధభాగం పరమేశ్వరునికి ప్రతీక, అంటే ఆ ప్రకృతికి అతీతమైనటువంటి ఆ పరమపూజ్యుడైనటువంటి ఆ పరమపురుషునికి ప్రతీక. అదేవిధంగా మనకు ఎడమ అర్ధభాగం అంటే చంద్రనాడికి ప్రతీక. చంద్ర స్వభావము ఏమిటి అంటే మనస్సుకు సంబంధించినది, కష్టసుఖాలను కలిగించేది మనస్సు. ఇక ఈ కుడి అర్ధభాగం సూర్యనాడికి ప్రతీక, అంటే ఈ సమస్తమైనటువంటి ప్రకృతికి అతీతమైనటువంటి వాడు, ఈ కష్టసుఖాలకు అతీతమైనటువంటి వాడు పరమపూజ్యుడైనటువంటి ఆ పురుషుడు అని అర్థం. ఎడమ అర్ధభాగం అంటే భార్య అని అర్థం. కుడి అర్ధభాగం అంటే భర్త అని అర్థం. భార్య యొక్క దుఃఖాన్ని తొలగించేవాడు భర్త, భార్య యొక్క వణుకును దూరం చేసేవాడు భర్త, భార్య యొక్క భయాన్ని తొలగించేవాడు భర్త, భార్య యొక్క కష్టసుఖాలలో ఎల్లవేళలా పాలు పంచుకొని భార్య యొక్క సమస్తమైన కష్టసుఖాల యందు అండగా నిలిచేవాడు భర్త. భర్త అంటే భరించేవాడు అని అర్థం. భార్య యొక్క ఆందోళనను తొలగించేవాడని అర్థం. మన శరీరంలో మనకు ఏ సందర్భంలోనైనా వణుకు, బెనుకు, భయం, ఆందోళన అనేవి వచ్చినప్పుడు ప్రప్రథముగా మన శరీరంలో ఎడమ భాగంలో మాత్రమే ఆ వణుకు, బెనుకు, ఆందోళన, భయం అనేది ప్రారంభం అవుతుంది. దీనికి ఉదాహరణ, మన శరీరంలో భయం అనేది జ్వరపడిన వెంటనే గుండె దడదడగా కొట్టుకోవడం, వేగంగా కొట్టుకోవడం ప్రారంభమిస్తుంది. మన శరీరంలో గుండె యొక్క స్థానం ఎడమ అర్ధభాగం. అంతేకాకుండా శాస్త్రీయమైనటువంటి ఒక వాస్తవాన్ని తెలియజేస్తున్నాను. అది ఏమిటి అంటే మనం మనస్ఫూర్తిగా ఏడ్చినప్పుడు మన ఎడమ కంటి నుంచి కన్నీరు కారుతుంది. మనం మనస్ఫూర్తిగా దుఃఖించినప్పుడు ఎడమ కంటిలో నుంచి మాత్రమే కన్నీరు కారుతుంది. ప్రప్రథమముగా అంటే ఒక వాస్తవాన్ని గుర్తించండి, కన్నీరు కార్చేవాడు నీకు అభయాన్ని ప్రసాదించలేడు, ఆ కన్నీరు నువ్వు తూర్చేవాడు నీకు అభయాన్ని ప్రసాదిస్తాడు, కాబట్టి ఈ ముద్రను కుడి చేతితో వేయాలి. దుఃఖపడేవాడు నీకు అభయాన్ని ప్రసాదించలేడు, ఆ దుఃఖాన్ని పోగొట్టేవాడు నీకు అభయాన్ని ప్రసాదించేవాడు, కాబట్టి ఈ ముద్రను కుడి చేతితో వేయాలి.
ఉనికివాడు నీకు అభయాన్ని ప్రసాదించలేడు, ఆ వణుకును తొలగించేవాడు నీకు అభయాన్ని ప్రసాదిస్తాడు, కాబట్టి ఈ ముద్రను కుడి చేతితో వేయాలి. బెనికేవాడు నీకు అభయాన్ని ప్రసాదించలేడు, ఆ బెనుకును తొలగించేవాడు నీకు అభయాన్ని ప్రసాదించేవాడు, కాబట్టి ఈ ముద్రను కుడి చేతితో వేయాలి. ఆందోళన పడేవాడు నీకు అభయాన్ని ప్రసాదించలేడు, ఆందోళనను తొలగించేవాడు నీకు అభయాన్ని ప్రసాదిస్తాడు, కాబట్టి ఈ ముద్రను కుడి చేతితో వేయాలి. దుఃఖపడేవాడు నీకు ఆ అభయాన్ని ప్రసాదించలేడు, ఆ దుఃఖాన్ని దూరం చేసేవాడు నీకు అభయాన్ని ప్రసాదిస్తాడు, కాబట్టి ఈ ముద్రను మనం కుడి చేతితో వేయాలి. ఈ ముద్రను కుడి చేతితో ఎందుకు వేయాలి అంటే, భయము, వణుకు, దుఃఖం, ఏడ్పు అనేవి మన కుడివైపు ఉండవు, ఎడమవైపు నుంచి అంటే ప్రకృతి వైపు నుంచే ప్రారంభమవుతుంది. ప్రకృతిలో పడి కొట్టుకుపోయేవాడు మాత్రమే ఈ దుఃఖాలు, వణుకులు, భయాలను కలిగి ఉంటాడు. ప్రకృతికి అతీతమైన ఆ పరమేశ్వరుడికి ఈ భయాలు, దుఃఖాలు, ఏడ్పులు ఏవీ ఉండవు. కాబట్టి ఈ ముద్రను కుడి చేతితో వేయాలి. పరమేశ్వరునికి నీలం మన శరీరంలో కుడిస్థానం, కుడివైపు, కాబట్టి ఈ ముద్రను కుడి చేతితో వేయాలి. నీకు అభయాన్ని ప్రసాదించే ఆ పరమేశ్వరుడు కాబట్టి ఈ ముద్రను కుడి చేతితో వేయాలి. ఇది అభయముద్ర అన్న పేరును కలిగి ఉంది. నీ వణుకును తొలగించేవాడు ఈ అభయముద్ర కాబట్టి ఈ ముద్రకు అభయముద్ర అని పేరు. నీ భయాన్ని తొలగించేవాడు కాబట్టి దీనికి అభయముద్ర అన్న పేరు. నీ ఏడ్పును తొలగించేవాడు కాబట్టి దీనికి అభయముద్ర అని పేరు. ఇక ఈ అభయముద్ర గురించి, దీనికి అభయముద్ర అన్న పేరును ఏ విధంగా ఇచ్చారు అన్న విషయాన్ని గురించి మనం మూడవ వివరణగా దీనిని చర్చిద్దాం. మన చేతుకున్నటువంటి ఈ 5 వేళ్ళలో 3 వేళ్ళు అనేవి ప్రకృతికి ప్రతీక. అంటే ప్రకృతి అనేది ఏ విధంగా ఏర్పడింది అంటే, సత్వ, తమో, రజోగుణాల చేత ప్రకృతి ఏర్పడింది. అంటే మన చేతుకున్నటువంటి ఈ 5 వేళ్ళలో ఈ 3 వేళ్ళు సత్వగుణం, తమోగుణం, రజోగుణం, ఈ చూపుడు వేలు జీవునికి ప్రతీక. జీవుడు ఆ ప్రకృతితో కలిసి ఉన్నాడు. ఈ బ్రొటన వేలు అనేది పరమేశ్వరునికి ప్రతీక. ఈ పరమేశ్వరుడు ఆ జీవునితో కలిసి, ఆ ప్రకృతితో కలిసి, ఆ జీవుడు ఆ పరమేశ్వరునితో కలిసి జీవ బ్రహ్మైక్యం పొందాడు. అంటే ఆ జీవుడు ఆ పరమేశ్వరునితో కలిసి ఉన్నాడు, ఆ జీవుడు ఆ పరమేశ్వరునితో సాంగత్యం చేశాడు, ఆ జీవుడు ఎల్లవేళలా ఆ పరమేశ్వరుడనే శుభంతో కలిసిపోయాడు. కాబట్టి అతను కూడా అభయాన్ని అందించేవాడైపోయాడు, అతను కూడా ఇతరుల దుఃఖాన్ని తొలగించేవాడయ్యాడు. ఎందుచేతనంటే అతడు ఆ పరమ పూజ్యుడైన పరమేశ్వరునితో సత్సంగం చేయడం మూలంగా అతని యొక్క సమస్తమైన భయాలనేవి తొలగిపోయి అతను నిర్భయుడై ఇతరుల యొక్క దుఃఖాలను తొలగించేవాడై పోయాడు. కాబట్టి దీనికి అభయ ముద్ర అన్న పేరును నిర్ణయించాడు. ఇక ఈ అభయ ముద్ర చేయడం మూలంగా మనకు కలిగేటటువంటి లాభాల గురించి చర్చిద్దాం. ఈ అభయముద్ర వేయడం మూలంగా మనకు ఎన్నో లాభాలు ఉంటాయి. మన శరీరంలో గుండెదడ అనేది మొదలుగా తొలగిపోతుంది. అంటే వణుకు, భయం అనేది తొలగిపోయి ఇక నీకు గుండెదడ అనేది రాదు. గుండె వేగంగా కొట్టుకోవడం అనేది నీ జీవితంలో జరగకుండా ఉంటుంది ఈ అభయముద్ర వేయడం మూలంగా. మానసిక సమస్యలన్నీ తొలగిపోతాయి. లో బీపీ ఉన్నవారికి ఇది ఒక వరం లాంటి ముద్రే. తత్వాలన్నీ పెంచబడి ఉన్నాయి కాబట్టి ఈ తత్వాలన్నీ వేగంగా నీలో ప్రవాహాన్ని కలిగిస్తాయి. కాబట్టి లో బీపీ ఉన్నవారికి ఇది ఒక వరం లాంటిదే. ఇక మన యొక్క గుండె సమస్యలను కూడా తొలగిస్తుంది. ముఖ్యంగా మనం ఈ వీడియోలో
అంతఃకరణాల గురించి మాత్రం చర్చిద్దాం. మన చేతికి ఉన్నటువంటి ఈ ఐదు వేళ్ళు పంచభూతాలకు ప్రతీకం. ఈ పంచభూతాలకు అనుసంధానం చేయబడిన అంతఃకరణాలు, ఈ జలభూతానికి అనుసంధానం చేయబడిన అంతఃకరణం చిత్తం, ఈ పృథ్వీభూతానికి అనుసంధానం చేయబడిన అంతఃకరణం అహంకారం, దీనికి జ్ఞాత, ఈ వాయుతత్వానికి అనుసంధానం చేయబడిన అంతఃకరణం మనస్సు, ఈ అగ్నితత్వానికి అనుసంధానం చేయబడినటువంటి అంతఃకరణం వచ్చివేసి మనకు బుద్ధి. మనం ఈ ముద్రలో ఈ ఐదు వేళ్ళను కలిపి ఉంచాము కాబట్టి మన సమస్తమైన చిత్తంలో ఉన్నటువంటి చలించే స్వభావాన్ని మొత్తం చితిలో కాల్చివేస్తాడు ఆ పరమేశ్వరుడు, ఆ అగ్నిదేవుడు. అదేవిధంగా మన అహంకారాన్ని మొత్తం అగ్నికి ఆహుతి చేస్తాడు ఆ అగ్నిదేవుడు, ఆ పరమేశ్వరుడు. ఆ జ్ఞాత ఇవన్నీ ఆహుతి అయిపోతున్నాయి అన్న విషయాన్ని తెలుసుకొని ఎంతో ఆనందపడిపోతాడు, ఎంతో పరవశం ఉందుతాడు, ఆ పరమేశ్వరునికి ఎంతో జోహారు తెలియచేసుకుంటాడు. ఇక మనకు మనస్సులో ఉన్న సంశయాలన్నింటినీ మంటల్లో కాల్చివేసి నిన్ను మంచివైపు నడిపిస్తాడు ఆ పరమేశ్వరుడు, ఆ అగ్నిదేవుడు. ఆ అగ్ని మంటల్లో కాల్చివేసి, జ్ఞానాగ్ని మంటల్లో కాల్చివేసి, ఇక ఆ బుద్ధి అనేది మనస్సుతో కలిసిపోయింది. మనస్సు, చిత్తం, అహంకారం, ఆ జ్ఞాత అనే వాళ్ళతో కలిసి ఈ బుద్ధి ఉంది. అప్పుడు అంటే అతడు ఆ పరమేశ్వరునితో సాంగత్యం చేసినప్పుడు, అతడు మంచితో సాంగత్యం చేసినప్పుడు అతనికి మంచి వినవలనన్న కోరికను పుట్టిస్తాడు ఆ బుద్ధిలో. ఆ విన్నటువంటి విషయాన్ని మనస్సులో నిలుపుకునేలా చేస్తాడు, మనస్సు గ్రహించేలా చేస్తాడు. ఆ మనస్సు గ్రహించినటువంటి విషయాన్ని పదే పదే తలుచుకుంటూ మనస్సులో స్థిరపడేలా చేస్తాడు. ఆ స్థిరపడ్డ విషయాన్ని ఊహించుకుంటాడు. అతని ఊహాశక్తి అనేది ఎంతో అద్భుతంగా పెరిగిపోతుంది. ఎందుచేతనంటే అభయ ముద్రను కుడి చేతితో వేస్తున్నాం కాబట్టి. ఇక అతని సంశయాలన్నీ తొలగిపోతాయి. అతని యొక్క సంశయాలన్నీ తొలగిపోయి ఆ సంశయాలన్నింటికీ నివృత్తి లభిస్తుంది. అర్థాన్ని చక్కగా తెలుసుకుంటాడు. అతను గ్రహించినటువంటి విషయం యొక్క అర్థాన్ని మనం చక్కగా తెలుసుకుంటాడు. అర్థాన్ని వేరే రకంగా భావించకుండా అర్థాన్ని పాజిటివ్ వేలో, అంటే ధనాత్మకం వైపుగా అతడు మళ్లించుకుంటాడు. ప్రతిదానిని మనం నెగిటివ్గా చూడడం కాకుండా పాజిటివ్గా చూడడం అనేది ఈ అభయముద్రలో అతడు నేర్చుకుంటాడు. ఎందుకంటే ఆ పరమేశ్వరుడు ఆ జీవునితో, ఆ మనస్సుతో, చిత్తంతో, అహంకారంతో కలిసిపోయాడు కాబట్టి, అతని యొక్క అహంకారాన్ని అంతా తొలగించి వేశాడు కాబట్టి, అప్పుడు అతనికి అర్థం చక్కగా గ్రహించబడి తత్వజ్ఞానాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకొని అతని యొక్క బుద్ధి ఎల్లవేళలా మంచివైపే సాగుతూ ఉంటుంది. ఈ అభయముద్ర మూలంగా అతడు తత్వజ్ఞానాన్ని పొంది, ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని పొంది, అతని మనస్సులో మాలిన్యాలన్నీ తొలగి, అతని చిత్తంలో చింతలన్నీ తొలగి, అతని యొక్క అహంకారం మొత్తం సమస్తం అగ్నిలో కాలిపోయి ఆ జ్ఞాత పరమా ఆనందభరితమైనటువంటి జీవితాన్ని సాగిస్తూ ఉంటాడు. ఆ తత్వజ్ఞాని, ఆ జ్ఞాత తత్వజ్ఞాని అయి కాబట్టి ఈ అభయముద్ర వేయడం మూలంగా మన యొక్క మానసిక సమస్యలన్నీ తొలగిపోతాడు. మనం ఎంతో ఉత్సాహంగా ఉరుకులు వేస్తూ జీవితాన్ని సాగిస్తాం. కానీ ఆ పరమేశ్వరుని యొక్క అభయాన్ని పొందిన తర్వాత ఆయన పాదపద్మాలను వదిలివేసి ఆ అభయముద్రను వేయకుండా మనం చెడువైపు సాగితే, ఆయన అభయాన్ని పొందిన తర్వాత మన యొక్క ప్రవర్తన మారి మనం కూడా చెడువైపు సాగిపోతే కొంతకాలానికి ఆయన మనలను సైతం సంహరించి వేస్తాడు. హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు వరగర్వంతో
అతను సమస్త దోషాలను చేస్తూ ఉన్నాడు. పరమ విష్ణు దేశ్ ప్రహ్లాదుడు పరమ విష్ణు భక్తుడు. ఆ ప్రహ్లాదుని కళ్ళల్లో ఎల్ల వేళల ధైర్యం తొణికిసలాడుతూ ఉంటుంది. భయం లేకుండా నిర్భయంగా ఉంటాడు. అతని కళ్ళల్లో బెరుకు అనేది వణుకు అనేది కనపడదు. అదే చెడ్డవాడైనటువంటి హిరణ్యకశిపునిలో సైతం భయం వణుకు అనేది కనపడదు. ఆ పరమభక్తుడైనటువంటి ప్రహ్లాదుని కంటే ఎంతో ధైర్యంగా అతని కళ్ళల్లో బెరుకు వణుకు లేకుండా ఉంటాడు. అప్పుడు ఆ పరమేశ్వరుడు ఆ విష్ణుమూర్తి ఆ చెడ్డవాని కళ్ళల్లో భయాన్ని వణుకును చూడాలనుకొని నిర్జీవమైన స్తంభంలో సైతం నేనున్నానని ఆ నిర్జీవమైన స్తంభాన్ని చీల్చుకొని తను ఉద్భవించి పగలు రాత్రి కానటువంటి సంధ్యా సమయాన ఇంటి లోపట ఇంటి బయట కాకుండా గడప పైన పాదాన్ని ఉంచి ఆకాశం పైన నేల పైన కాకుండా ఆ విష్ణుమూర్తి యొక్క తొడపైన అతనిని ఉంచుకొని మనిషి కాకుండా అటు జంతువు కాకుండా నారసింహరూపుడై ఉగ్ర నారసింహరూపుడై వచ్చి ఆ హిరణ్యకశిపుడు అనేటటువంటి విషపు పురుగును తన తొడపై ఉంచుకొని ఏ ఆయుధం లేకుండా ఆ విష పురుగును విషపు గోర్లతో చీల్చివేసి అతనిని సంహరించి సమస్త లోకాన్ని కాపాడాడు. సమస్త లోకానికి రక్షణనిచ్చాడు. మనం తప్పు చేసినప్పుడు మన భయపడాలి, వణకాలి, బెదురుగా ఉండాలి. తప్పు చేస్తూ కూడా మనం భయం లేకుండా ఉంటే మాత్రం ఆ హరి మనల్ని సంహరిస్తారు. తప్పు చేయకుండా ఉన్నప్పుడు మనం మంచి చేసే ప్రతి సందర్భంలో మనం ధైర్యంగా ఉండవచ్చు. కానీ చెడు చేస్తూ కూడా మనం ధైర్యాన్ని ప్రదర్శిస్తే మాత్రం అప్పుడు ఆ పరమేశ్వరుడు సహించడు. ఆ హరి మనలను హరించి వేస్తాడు. ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోండి. మనం ఒక సిగరెట్ తాగుతున్నప్పుడు ఈ సిగరెట్ మూలంగా నాకు ఎంత నష్టం, నేను ఎంత చెడిపోతాను, నా ఆరోగ్యం ఎంత ఖరాబ్ అయిపోతుంది. అదేవిధంగా మందు తాగుతున్నప్పుడు కూడా ప్రతి సందర్భంలో చెడు చేసే ప్రతి సందర్భంలో ఈ రెండు సందర్భాలే కాకుండా చెడు ఏ సమయంలోనైతే చేస్తామో ఆ సమయంలో ప్రతి క్షణం నువ్వు భయపడుతూ ఉండాలి. అది చేయకూడదు అని ఆ హరి నన్ను సంహరిస్తాడు అని నీవు అనుకోవాలి. అలా అనుకోకుండా ఈ ఒక్కసారి ఏమీ కాదులే అనుకుంటే మాత్రం ఆ హరి నిన్ను హరి అని చేస్తాడు. ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోండి. మంచికి ధైర్యం ఉండాలి, చెడుకు ధైర్యం ఉండకూడదు. చెడును ఆయన సంహరిస్తాడు అని చెడు పట్ల మనం కూడా ఎల్లవేళలా భయాన్ని ప్రదర్శించాలి. ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరూ. లేకపోతే మన శరీరం మంచి అలవాట్లకు బానిస అయిపోతూ ఉన్నప్పుడు మనం ఎంతో అభివృద్ధి చెందుతాము. కరోనా లాంటి రక్కసి హిరణ్యకశిపులు మనపై ఎంతమంది దాడి చేసినా మనం మనల్ని ఏమీ చేయలేవు. ఎందుకంటే మనం మంచి వైపు ప్రయాణాన్ని సాగిస్తున్నాం. ఆ పరమేశ్వరుని యొక్క అభయం మనపై ఉంటుంది. ఆయన మనకు అభయాస్తాన్ని అందిస్తాడు. ఆ కరోనా రాక్షసి మనపై దాడి చేస్తున్నప్పుడు మనల్ని కాపాడడానికి ఆ పరమేశ్వరుడు వ్యాక్సిన్ను అందజేశాడు, మాస్కులను ధరించమని తెలియజేశాడు, అంతేకాకుండా శానిటైజర్ వాడమని తెలియజేశాడు. వీటన్నింటినీ వాడుతూ మనం రక్షణ పొందుదాం. అలా కాకుండా మొండిగా నాకేమైతుందిలే అనుకొని మనం మన ప్రయాణాన్ని సాగిస్తే మాత్రం ఆ విషపు రాక్షసి ఈ శరీరం అనే విషపు రాక్షసిని చెడుకు అంటే మొండి ధైర్యంతో ఉన్నటువంటి ఈ చెడు అనే విషపు రాక్షసిని శరీరం అనేటటువంటి విషపు రాక్షసిని హరించి వేస్తాడు. ఆ చెడు ఈ చెడును సంహరించి వేస్తాడు. రెండు చెడులను సంహరించి వేస్తాడు ఆ హరి. అందుకే మనం మన జాగ్రత్తలో మనం ఉంటూ
వీటన్నింటికంటే ముఖ్యం ఇంకా ఎన్ని కరోనాలు ఎంతమంది హిరణ్యకశిపులు మనపై దాడి చేసినా మనం వెళ్ళవేళలా ధైర్యంగా ఉంటూ ఉండడం కోసం శారీరక వ్యాయామం, ఓ క్రమబద్ధమైనటువంటి జీవన సరళి, మనం తీసుకునే ఆహారపు మంచి ఆహారపు అలవాట్లు, మనం శారీరకంగా సుఖ నిద్ర ఇవన్నీ మనం ఆచరిస్తే మనం ఎంతో ఆనందంగా జీవితాన్ని సాగించవచ్చు. ఎంతమంది రాక్షసులు మనపై దాడి చేసినా మనం ఆ రాక్షసులను కాపాడడం కోసం ఈ రక్షక వలయాలను ధరిస్తూ ఇంత మంచి ఆహా అలవాట్లు ఉండడం చేత మనల్ని ఏమీ చేయలేవు. బండికి ఒక వాస్తవం 13 దూరంలో ఉంటే క్షేమంగా ఉంటాం. రంకెలు వేసే గుర్రానికి మనం 100 దూరంలో ఉంటే క్షేమంగా ఉంటాం. మదించినటువంటి ఏనుక్కు మనం 1000 దూరంలో ఉంటే క్షేమంగా ఉంటాం. కానీ చెడ్డ అలవాట్లకు, చెడు స్నేహాలకు, చెడు గుణాలకు ఎంత దూరంగా ఉంటే మనం అంత క్షేమంగా ఉంటాం. మనం వీలైనంత దూరాన్ని చెడు అలవాట్లకు ఉంచాలి. చెడు అలవాట్లతో మనం స్నేహం చేయకూడదు. చెడుకు వీలైనంత దూరంలో ఉంటేనే మనం రక్షింపబడతాం. ఆ పరమేశ్వరుని యొక్క అభయస్థం మనకు లభిస్తుంది అని తెలియజేస్తూ సర్వేజన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.